హైదరాబాద్లో అప్పుడు ఎలా ఫైట్ జరిగింది అనేది, హైదరాబాద్ సికింద్రాబాద్ ఇప్పుడు ఎక్కువ ఇన్కమ్ ఎక్కడ వస్తుంది బ్రో? హైదరాబాద్ క్యాపిటల్ సిటీ. ఇక్కడ ఎంత ఎక్కడి నుంచో మంది, ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ నివసించారు, ఒక ప్రభాస్ అన్న ఫ్యాన్స్ నివసించారు, ఒక వాళ్ళందరూ కలిసి ఉండేదే హైదరాబాద్. సో ఈ హైదరాబాద్ స్టోరీ అప్పుడు రజాకర్లు అంటే ఎలా జరిగింది అనే స్టోరీని తీసుకున్నారు వాళ్ళు. కానీ నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్ ఒక సినిమాలో ఏంటంటే, ఒక హీరో పెద్ద సినిమాలో ఆ హీరో చుట్టూ క్యారెక్టర్ జరగడం, ఆయన ఎలివేషన్ జరగడం జరుగుతుంది. ఇక్కడ అది కాదు, ప్రతి క్యారెక్టర్ దీంట్లో ఒక హీరో, ఒక ఎమోషన్, ఒక నిజం, ఒక ఇది రియల్, ఇది కదా అన్నట్టు మోటివేషన్ ఉంటుంది. ఎవరిని ఇక్కడ మ్యూజిక్ కానీ ఎమోషన్ సీన్స్ అలాగే ఉన్నాయి, యుద్ధ సన్నివేశాలు కూడా అలాగే ఉన్నాయి. ఓకే చచ్చా, అంటే కొద్దిగా ఇంకా బాగుండే కానీ ఓకే, ఇక్కడ ఎక్కడ అంటే గ్రాఫిక్ లెక్క అనిపించలే, సినిమాని సినిమా లెక్క చూడాలి బ్రో మనం, అదే మనకు బాగా అనిపిస్తుంది. లేదు నేను తోపుని నేను కండి అంటే, ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది బ్రో 24 క్రాప్ తీస్తుంటారు, మనం ఒక 5 నిమిషాల్లో జడ్జి చేయడానికి, ఇప్పుడు సినిమా ఇది బాగలేదు అనాలి, నీకు తీయడం రాలేదు, నీ నువ్వు ఏమన్నా సరే అదే బడ్జెట్ నీకు ఇస్తాను, నువ్వు తీస్తావా? తీయలేవు. మాట్లాడడం ఈజీ కానీ తీసే కష్టం ఉంటుంది. అంటే సినిమాని నువ్వు జడ్జ్ చేయదని అంటలేను. సో నీకు నచ్చింది, ఇది నచ్చలేదు, ఇది బాగుందని చెప్తే చాలు, నువ్వు తీయడం రాదు, ఇది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోని రాదు బ్రో. సినిమాని సినిమాగా చూడడానికి వస్తే ప్రతి ఆడియన్స్ కానీ ప్రేక్షకుల్లో కానీ నచ్చుతుంది. నువ్వు సినిమాని కొంతమంది ఎట్లా వస్తుంది తెలుసా, కొంతమంది రివ్యూలు కానీ ఎవరు కానీ సినిమాలో ఏది మైనస్ ఉంది అది చెప్పడానికే వస్తారు తప్పించి, సరే అదే బడ్జెట్ నీకు ఇస్తారు, నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఒక 100 మందిని మెప్పగలుగుతావా? జడ్జిమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక సినిమాని జడ్జి చేయాలంటే నువ్వు ఎన్ని సినిమాలు తీసి ఉంటావు, ఎంత అనుభవం ఉండాలి. సో కొన్ని సినిమాలు ఉంటాయి బ్రో, జండు బాంబు సినిమాలు ఉంటాయి, ఉండవని నేను కాదన్నాడు. నేను చెప్తున్నా రో, వాళ్ళందరు రోల్స్ ఒక క్యారెక్టర్లో విలీనం అయిపోయారు అట్లా, అసలు వాళ్ళకి ఎక్కడ కనిపించారు ఒక ఎమోషన్ కానీ ఒక డైలాగ్ కానీ. అవును కదా మనం ఇలాంటివి మిస్ అయినామా అనేది ఇప్పుడు యువత కానీ అక్కలు అమ్మలకు వాళ్ళందరికీ బస్సు ఫ్రీ ఉంది కదా, మీరు తిరుగుతున్నారు కదా, దాని బదులు ఈ సినిమా వచ్చి చూసి మీరు నలుగురు చెప్తారు. పల్లెటూరులలో కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఇది అంటే ఎక్కడ ఎవరిని కించబడదు, ముస్లింలు వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా దీంట్లో చెప్పడం జరిగింది, వాళ్ళు మనల్ని మన మధ్యలో చిచ్చు పెట్టడానికి వచ్చారు అని చెప్పి వాళ్ళు కూడా వందే మాత్రం అంటారు. ఎవరిని కించపరచినట్టు లేదు భయ్యా, సినిమాని సినిమాగా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది, గూస్ బంప్స్ వస్తుంది, ఎమోషన్ సీన్ వస్తుంది, ఖచ్చితంగా నచ్చుతుంది.